టాయిలెట్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవనడం సిగ్గు చేటన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. టాయిలెట్స్ మెయింటైన్ చేయడం కోసం ఇచ్చిన డబ్బుల్లో 1000 రూపాయలు వెనక్కి తీసుకోవడం సిగ్గు చేటన్నారు. దీనికి సంబంధించి జీవో జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1000 రూపాయలు బాత్రూములకి మెయింటెనెన్స్ కి వెనక్కి లాక్కుంటారా? ఏమి ప్రభుత్వానికి పాఠశాలలో టాయిలెట్లు మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవా? దానికి మళ్ళీ తల్లుల్లే ఇచ్చేటప్పుడు దానిలో నుంచి మళ్ళీ కోత పెట్టాలా? ఏ ఆ విషయాన్ని మీ అడ్వర్టైజ్మెంట్లో ఎందుకు రాయలేదు? 44 లక్షల మంది తల్లులకి 15,000 రూపాయలు చొప్పున ఇంతిస్తున్నానని రాశారుగా తాటగాయలంతా. ఏ ఆ 1000 రూపాయలు దాచిపెట్టారు, దేని కింద కప్పెట్టారు? కనీసం టాయిలెట్ మెయింటైన్ చేయడానికి కూడా మీ దగ్గర డబ్బులు ఉండవు. మీరు ఈ రోజున ప్రజల్ని మభ్య పెడతారు, ఇచ్చిన దాని నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. టాయిలెట్ మెయింటెనెన్స్కి 1000 రూపాయలు వెనక్కి తీసుకోవడం కోసం జీవో ఇస్తారా సిగ్గు లేకుండా? ఈ రోజున మీరు నెల్లూరులో ఉపన్యాసాలు చెప్తారా? ఏం పద్ధతి సార్ ఇది?